జనవరి 4 నీ జీవితంలో ప్రథమ వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు తండ్రితో పాటు కుమారుడు కూడా ఆరాధింపబడాలనే విషయం స్పష్టంగా వెల్లడి చేశాడు. తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. యోహాను 5:23. ప్రముఖ రేడియో బైబిల్ బోధకుడు దివంగత డాక్టర్ ఎన్ఆర్ డిహాన్ గారు క్రీస్తు దైవత్వాన్ని అంగీకరించని మతశాఖకు చెందిన వ్యక్తిచే తలపడాల్సి వచ్చిన ఓ బోధకుడి గురించి చెప్పాడు. యేసుక్రీస్తు శాశ్వతంగా దేవుని కుమారుడై ఉండలేడు, ఎందుకంటే తండ్రి ఎప్పుడూ కుమారుని కంటే పెద్దవాడై ఉంటాడు. యేసుక్రీస్తు కుమారుడైనట్లయితే ఆయన నిత్యుడు కాడు అని ఆ వ్యక్తి అంటే, ఆ బోధకుడు ఈ జవాబుతో సిద్ధంగా ఉండేవాడు. ఒక వ్యక్తిని తండ్రిగా మార్చేది ఆ వ్యక్తికి కుమారుడు ఉండడమనే విషయం. కానీ ఒకవేళ దేవుడు నిత్యుడైన తండ్రి అయితే అప్పుడు ఆయనకు నిత్యుడైన కుమారుడు ఉండాలి. అంటే యేసుక్రీస్తు నిత్యుడు, అంతేకాదు ఆయన దేవుడు. యేసుక్రీస్తు రక్షకుడు, సంఘానికి శిరస్సు మరియు తండ్రికి ప్రియమైనవాడు. ఆయన నిత్యుడైన దేవుడు మరియు మన జీవితంలో ఆయన సర్వప్రథముడై ఉండుటకు యోగ్యుడు. నీ జీవితంలో క్రీస్తు సర్వప్రథముడుగా ఉన్నాడా? కంఠత వాక్యం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. కొలస్సై 1:18. ఇతర వచనాలు సామెతలు 8:22-25, యెషయా 9:6, మీకా 5:2, యోహాను 1:1, ప్రకటన 1:8. చేయాల్సిన పని. మీ జీవితంలో క్రీస్తుకు ప్రథమ స్థానం ఇవ్వడం అంటే నిజంగా ఏమిటసలు అన్న విషయం ఆలోచించండి. క్రీస్తుకు ప్రథమ స్థానం ఉన్నట్లయితే రాబోయే కొద్ది గంటల్లో అది మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఆ విషయం దేవునితో మాట్లాడండి.